అంటే ఆడపిల్లలు అంటే అంత చులకనగా ఉంది మీకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్వప్న అనే వివాహిత తన భర్త ఇంటి ముందు 3 రోజులుగా దీక్ష చేస్తుంది. భర్త నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి తనని గెంటేశాడని, ఆడపిల్లలు పుట్టారని, ఈ విషయం వల్లే తన ఇంట్లోంచి గెంటేశాడని చెప్పి కనీసం ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా అలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంతో తను చేసేదేం లేక భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది గత 3 రోజులుగా. కానీ ఇప్పుడు 3వ రోజున అటు పోలీసులు రావడం, అలాగే ఏఐకి సంబంధించిన కార్పొరేటర్ రావడంతో లోపలికి వెళ్ళి పైకి పిలిచారు. కానీ కేవలం ఒక స్వప్నని మాత్రమే లోపలికి ఎలా చేశారు, తనతో మాత్రమే తలుపులు వేసి మరీ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో, ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి. స్వప్న తల్లిదండ్రులు కూడా గేట్ బయట నుంచిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు స్వప్న తండ్రి ఉన్నారు. అసలు ఏం జరిగింది, దీనంతటికి కారణం ఏంటనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం అయ్యా, మీ పేరు? నా పేరు నరావి. ఒకసారి చూడొచ్చు ఎంత దారుణంగా చెప్తాను. నిర్దాక్షిణ్యంగా స్వప్న వాళ్ళ తల్లిని బయటకి గెంటేసిన పరిస్థితి చూస్తున్నాం. పోలీసులు అక్కడ ఉన్నా కూడా చెప్పండి, అసలు ఏం జరిగింది? 2014 లో పెళ్లి చేసినాం. పెళ్లి చేసుకున్న నెల రోజులకు నాకు 70 లక్షలు వేరే వాళ్ళు ఇస్తున్నారు. మీరు నాకు 70 లక్షలు ఇచ్చినట్టు ఉండాలి, బంగారం ఇవ్వాలి, ఇంకా బంగారం ఎక్కువ కావాలి అన్న తర్వాత ఆయన మైసూర్లో జాబ్ చేస్తున్నప్పుడు మైసూరు పోయింది పాప. మైసూరు పోయినాక కూడా కొట్టు మైసూరు వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు మా కూతురు కలిసి మైసూరుకు వెళ్ళిన. మైసూరుకు వెళ్ళినాక 3 రోజులతో వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు. తమ్ముడు వచ్చిన తర్వాత పిల్లల్ని కొట్టుడు రాత్రిపూట, ఎప్పుడంటే అప్పుడు కొట్టుడు. సరే ఆడ ప్రెగ్నెంట్ అయిందంటే తెలిస్తే ఇది తీసుకొచ్చింది. మైసూరు తీసుకుపోయి మైసూరులో కూడా చాలా రకాలు మైసూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక డెలివరీ చేయడం మేము తీసుకుపోయినాము. తీసుకోకపోతే డెలివరీ అయినంత కూడా రాలేదు, ఆపరేషన్ అంటే కూడా రాలేదు. సరే ఓ 3 మంత్స్ తర్వాత పాపను తీసుకొస్తే 45 మినిట్స్ బయటనే నిలబెట్టాడు. అరే ఇది ఏంది, ఎంతసేపు ఉంటుంది బ్యాలెన్స్ అంటే తలుపు తీయలేదు, గేట్ తీయలేదు. తర్వాత పోలీస్ కంప్లైంట్ చేస్తాడు, భార్యను తీసుకుపోయి లోపల తీసుకొని కొట్టుడు. ఇక అప్పటి నుంచి టార్చర్ నడుస్తూనే ఉంది. బంగారము కట్నము ఇదే నడుస్తున్నది. 2014లో పెళ్ళైంది, అప్పటి నుంచి ఇంతే. అన్ని చెప్పినాము. తర్వాత ఒక లాస్ట్ కౌన్సిలింగ్ పోయినాం. కౌన్సిలింగ్ వచ్చినాక నేను 3 నెలలు మంచిగా చూసుకుంటాడు. 6 నెలల టైం, 6 నెలలు ఎందుకు అయ్యాను రూమ్ తీసుకొని ఉండదు కాదు. 3 మంత్స్ టైం అడిగింది, మినిమం 3 మంత్స్ తర్వాత కూడా చూసుకోలేదు. తర్వాత ఒక రోజు తీసుకొచ్చినాము. తీసుకొచ్చినాక ఇంటి ముంగట ముక్కు నేలకు రాయాలంట, నేను నా భార్య సరే నా కూతురు కంటే ఎక్కువ ముక్కు కూడా కింద రాసినాం. అయినా కానీ దాని తర్వాత మళ్ళీ గొడవలు అయితేనే ఉన్నాయి. ఇట్లా ప్రెగ్నెంట్ కాగానే ఒక 4-5 మంత్స్ 6 మంత్స్ ఊరు మంచిగా ఉంటాడు. దాని తర్వాత ఇక నువ్వు వెళ్ళిపో నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో వద్దు అని. ఫస్ట్ పాప పుట్టిందని అప్పుడు గొడవ చేసింది, సెకండ్ పాప పుట్టిందని అప్పుడు గొడవ, సెకండ్ టెన్త్ అనమాట. మళ్ళీ అడవిలో పుట్టింది, వద్దు అడవిలో పుడితే మాట్లాడలేదు. అడవిలో పుట్టిందని ఫస్ట్ అడవిలో పుట్టిందని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ అది కూడా తెలియదు మేడం. చెప్పడు హైటెక్ సిటీలో ఇంత ముందు మైసూర్లో చేసిన కొంటోళ్ళు ఆడ కూడా చెప్పలేదు. ఇప్పుడు చేస్తుంది సైబరాబాద్. ఇప్పుడు వాళ్ళ మంచి తాతలు అలా మంచి పేరు ఉన్నది కదా, మాకు పరిచయం దగ్గరనే ఉంటారు కదా, ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి కదా,
సరే పిల్లవాడు బుద్ధిమంతుడు అని ఇచ్చినాం. బుద్ధిమంతుడు ఎక్కడ, బుద్ధిమంతుడు గజ్జిమంతుడు అయిపోయింది బయటికి. నేను ఇక్కడ మాధవ్ నగర్ పార్క్ దగ్గరే, దగ్గర 1 కిలోమీటర్ ఇక్కడ. ఇదే వాళ్ళు నాది కాదు, ఆ ఇల్లు నాది కాదు, నా అమ్మది అంటారు, నా అక్కది అంటారు, ముగ్గురు అక్కలు ఉన్నారు, ఎప్పుడు ఇన్నే ఉంటారు, ముగ్గురు అక్కలు ఉంటారు, ఎప్పుడు ఇన్నే ఉంటారు. అలా బా అత్తగారింటికి వెళ్ళరు, ఎప్పుడు ఇన్నే ఉంటారు. వీళ్ళు ఇద్దరు కొట్లాటం పెడతారు, ఇంతవరకు తీసుకొచ్చారు. ఈ ఆడపిల్లలు కొన్ని రోజులు నడుస్తలే, ఓపిక పడతారు, ఓపిక పట్టినా ఇంకా నడుస్తారు. ఆ చిన్న గుడ్లు 7 మంత్స్కు డెలివరీ అయ్యింది ట్విన్స్. ఆ పిల్ల మొన్న ఎండలో కూర్చున్నాము, ఇవాళ పొద్దు నుంచి ఎండలోనే కూర్చున్నాము, 3 రోజుల నుంచి కిందనే ఇక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఎందుకు ఇంత ఇష్యూ జరుగుతుంది, మీరు ఎందుకు లోపలికి వెళ్ళలేదు? మమ్మల్ని లోపల రానియాడు కార్పొరేటర్. పైకి ఎవరు పిలిచారు? ఆయన ఇప్పుడు కార్పొరేటర్ పోలీసు వాళ్ళు వస్తే, కార్పొరేటర్ వచ్చినాక డోర్ గేట్ తీసిండు. మేము కూడా పేరెంట్స్ వస్తుంటే రావద్దని బయట పెట్టిండు. అమ్మాయిని ఒక్క తీసుకపోయి, అమ్మాయికి ఏం నాలెడ్జ్ లేదు, అమ్మాయి పరిశీలనలో ఆమె ఉన్నది, ఆ బాధలు ఏం మాట్లాడుతుందో తెలియదు. వాళ్ళ మీరు 6 మంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అక్కళ్ళు, ఇద్దరు ఇంకో తల్లి. ఏమందంటే తల్లి సిక్కు చాలా రోజుల నుంచి ఉంది, ఈ రోజు కాదు 3 ఇయర్స్ నుంచి ఉంది పాపం. సిక్కు ఆమె ముసలాం మందు పెడితే తప్పించుకుంటారు, ముసలాం మందు పెడితే తప్పించుకుంటారు. కాదు మా మిస్సెస్ అమ్మాయి వాళ్ళ తల్లి, అమ్మాయి వాళ్ళ తల్లి, ఆమెను రాణిస్తారు మమ్మల్ని. మీరేమో మరి ఇక్కడ నుంచి? మేము ఇక్కడనే ఉన్నాం, మేము రావద్దంటే వాళ్ళకి డిసైడ్ చేస్తాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఏం చేద్దాం, వాళ్ళని షెల్టర్ ఇవ్వి, వాళ్ళకి కాపురం కలపాలని. వాళ్ళ అక్కలు ఇక్కడ ఉంటే ఇది ఇన్ని రోజులు ఉంటే ఇన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది. అలా పెళ్లిలో అందరికి వదిలేసి వచ్చిండు, పెళ్లిలోని వాళ్ళందరినీ వదిలేసి వచ్చిండు. ఈయనే ఉంటారు, ఎప్పుడు ఈయనే ఉంటారు, ఈడ ఉంటారు, వీళ్ళిద్దరికి గొడవలు పడుతుంటారు. ఆడపిల్లలు ఇంట్లో ఉండొచ్చు, కడుపును పుట్టిన ఆడపిల్లలు ఉండొద్దా? వాళ్ళు ఉండవు, వాళ్ళ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి భర్తలను వదిలేసి వీళ్ళు ఇంట్లో ఉండొచ్చు. ఇక్కడ పెళ్లి చేసుకొచ్చిన వాళ్ళు మాత్రం ఇంట్లో ఉంటారు. ఏం చేయాలంట పిల్లలు? ఏం చేయాలి మరి పిల్లలు? ఏమని చేసుకోవాలి? మీ ఇంటికి వాళ్ళు వదిలేస్తా, నీకు ఎంత కావాలి చెప్పు, పడేస్తా అంటారు. డబ్బులు పడేస్తానంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మరి? మేము షెల్టర్ కావాలి, ఇక ఇంటి ఆడపడుచులు ఇక్కడ ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు. వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండమానండి, రాండి పండుగకు పబ్బానికి రాండి, 4 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు, ఉండండి పోండి. కానీ పర్మనెంట్ ఇడి ఉండి వీళ్ళ జీవితాలు ఎందుకు పాటు చేస్తున్నారు, వీళ్ళ కాపురం ఎందుకు పాటు చేస్తున్నారు? ఉండని ఇప్పుడు మా హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరు చేసుకుంటారు? మీరు మన దగ్గర చేసుకోరు కాబట్టి ఇప్పుడు 3 పిల్లలైనా ఎవరు చేసుకుంటారు? ఎవరికి అనిస్తాము? ఒక పిల్ల అయినా కానీ చేసుకోరు, పిల్లలు ఊటకున్నా కానీ సెకండ్ మ్యారేజ్ అంటే ఎవరైనా చేసుకుంటారు? మన హిందువుల దాంట్లో చేసుకుంటారు. వీళ్ళకేంది, అక్కడ వదిలేస్తారు, ఇటు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఈయన మైసూర్లో జాబ్ చేసే మొదలు, మైసూర్ నుంచి ఇక్కడ వస్తున్నా అంటే రెండో ఒక తారసాకలు ఉంటుంది, ఆమె రాత్రి 11 కానీ 12 కానీ ఆటో క్యాబ్ కట్టుకొని ఇటుకు వచ్చారు. అంత అవసరం ఆ అక్కకు? నెక్స్ట్ డే వచ్చి చూడొచ్చా? చూడలే మా తమ్మునికి రాత్రి 12 గంటలకు అత్తగారి ఇంట్లోకి చాలా గొడవ పడి వీకి రావడం ఎందుకు? వీళ్ళ ఇంట్లో నుంచి పంపించేశారా అమ్మాయిని స్వప్నాన్ని? వీళ్ళు పంపించండి, ఎందుకు మేము ఎందుకు తీసుకుపోతాం మేడం? 2.5 ఇయర్స్ పైన అవుతుంది, మాకు డెలివరీ టైంలో చెప్పలేదు, హాస్పిటల్ తీసుకోవేయని చెప్పలేదు, ఏం చెప్పకపోతే సరే వాళ్ళు మంచుకుంటే చాలే అని మేము గమ్మనే కూర్చున్నాం. ఇంకా ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చింది, వీళ్ళకి ఎవరు లేరు, ఏం చేసుకుంటావు చేసుకో, పిక్కోపో. నేను హైలీ క్వాలిఫైడ్ నాకు కూడా అందరు నాయకులు తెలుసు. ఏమన్నా వచ్చినా మేడం, మా పాప మా ఇంటికి వచ్చిందంటే వచ్చిన, మేము అక్కడి నుంచి వస్తున్నాం, ఇక్కడ వచ్చిండు, ఇక్కడ ఏదో ఇట్లా కదిలిచ్చిండు, లోపల పోయింది. సరే ఇట్లా నమస్తే అంటే కూడా నమస్తారు, పోనీలే అనుకోను. నేను అక్కడ ఎదురుగా అంత దూరం నిలబడ్డాను, మా మిస్సెస్ గేట్ కానీ నిలబడ్డాను, గేట్ కొడుతా తీయడు, ఎప్పుడు తాళం ఉంటుంది లోపల తెచ్చు. లోపల పోయింది, అలా మిస్సెస్ చెప్పి పాప కిందకి వచ్చింది, రెండు మాటలు మాట్లాడి మీరు వెళ్ళిపోయింది వెళ్ళిపో, అరే ముందు వెళ్ళిపోతాం మాకు, మరి ఎందుకు వచ్చినావు అంటే ఇంత బంగారం కావాలంటూ, డబ్బులు కావాలంటూ, మరి ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలి, కొడుతున్నాడు అని. ఎందుకు కొడుతున్నాడు? మాట్లాడుకుని తరలేదా? ఇప్పుడు ఇంతమంది మేము పొద్దున వచ్చినాము, మాట్లాడవచ్చు కదా, నేను తప్పు చేస్తే మేము మాట్లాడవచ్చు, అమ్మకి ఇట్లా చేసిండు, పిల్లకి ఇట్లా చేసిండు, ఇల్లు తల్లిదండ్రులు ఇట్లా చేస్తున్నాడు చెప్పొచ్చు కదా మాకు, నువ్వు ఇంట్లో ఉండి ఎందుకు దాగులు? రైట్, స్వప్న తండ్రి చెప్తుంది ఒకటే మాట, 2014లో వివాహం చేశాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మైసూర్లో జాబ్ చేస్తున్నాడని, చక్కగా పనిచేసుకునే అబ్బాయి, మంచి ఫ్యామిలీ అనుకుని వివాహం చేశాము, కానీ పెళ్ళైన కొన్నాళ్ళుగా ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశాడు, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ ట్విన్స్ ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో నువ్వు నాకు వద్దు అంటూ తనని ఇంట్లోంచి గెంటేసిన పరిస్థితి చూస్తున్నాము, కారణం చెప్పండి అంటూ స్వప్న దీనంగా ఇంటి ముందే కూర్చుని 3 రోజులుగా ధర్నా చేసింది. ఇప్పుడు పైకి పిలిచినా కూడా కేవలం స్వప్నని మాత్రమే పిలిచి లోపల మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులు లోపలికి రానివ్వట్లేదు, ఒకటే కారణం చెప్తున్నారు అవసరం లేదని. కానీ
ఇంట్లో వాళ్ళ చెల్లెల్ని బాగానే చూసుకుంటున్నారు, కానీ భార్యని కడుపుని పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి అల్లుడికి ఇబ్బంది అవుతుంది, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్ళిపోయి కేవలం మా అమ్మాయి వాళ్ళు పండగలకు వస్తూ నార్మల్గా ఇంటి ఆడపిల్లలు వచ్చినట్టు వస్తూ ఉంటే పర్వాలేదు, మా అమ్మాయిని కాపురానికి పంపించడానికి సిద్ధంగానే ఉన్నామంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నిజంగా గందరగోళం అని చెప్పుకోవాలి. 3 రోజులుగా ధర్నా జరుగుతోంది, ఎవరు అసలు రెస్పాండ్ అవ్వని పరిస్థితి. ఇవాళ ఏదో పైకి పిలిచారు కానీ కార్పొరేటర్ సహాయంతో చర్చలకు పిలిచారు కానీ ఈ చర్చలు కూడా అసలు పులికి వస్తాయా, ఏం జరుగుతుంది? కేవలం స్వప్నని మాత్రమే లోపలికి వెళ్ళడం ఏంటి, తల్లిదండ్రులు ఎందుకు గేటు బయట నిలబెట్టేశారు, ఇవన్నీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉన్నాయి. అసలు ఇంకేం జరుగుతుందో చూడాలి విషయంలో.